ये कॉलेज रा ఏంట్రా నీ ఏ యూనివర్సిటీ డ్రైవింగ్ నేర్చుకున్నావు హా నా కొట్టుపైనేనా నీ రివర్స్ తీసుకున్నది వేరే దారి కనపడలేదా నీకు కొట్టుపైనా అవును కొట్టుపైనే దాన్ని అలా మార్చి పడితే నేను అలాగే పోయేవాడే కదా అయ్యో కొట్టు మార్చి ఇస్తే నువ్వు బండి తీయగలవా కొద్దిగా తగిలిందా అంతే కదా కొద్దిగా తగిలిందా ఒరే నీ పొగురు తీర్చడానికి నా కొట్ట దొరికింది వేరే ఎక్కడికైనా వెళ్ళరా ఒరే నా ఈ కొట్టు పోయిందంటే నాకు వేరే దారి లేదురా ఫస్ట్ పడాల్సిందే కష్టమైపోయిందా ఏదిగా బండి తీయండిరా ఇక్కడి నుంచి నీకంత అర్జెంట్ అయితే నువ్వు తీసుకెళ్ళి పెట్టవయ్యా అన్నయ్య నువ్వే చూడు అన్నయ్య అక్కడ ఏదైనా అయిందా నువ్వే చూడు వాడు ఏం చెప్తున్నాడు పోయింది నాకేగా వచ్చాడు పెద్దరాయుడు చేస్తాను నువ్వు పని చూసుకుని వెళ్ళు ఒరే ఇది మా తాతగారు సొమ్మురా ఎంత కష్టపడి దీన్ని నేను చూసుకుంటానని నాకే తెలుసురా నువ్వు నాకు నష్టపరిహారం ఇచ్చి వెళ్ళు పాది తమడిలు ఇవ్వను ఎక్కడికి వెళ్ళి చెప్తావో చెప్పుకో ఏమన్నావు నువ్వు చేయి నేను ఎవరో చూపిస్తా నేను భయపడను వెళ్ళు తీసుకెళ్ళు ంగతి అంతే చంపేస్తా నిన్ను ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు పెద్ద వీరుడా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని తంటావా నీకు అంత ధైర్యం ఉందా నారా చూసుకుందా నువ్వా నేనా అని నిన్ను వదలను ఏమనుకుంటున్నావు నువ్వు నీకు సహాయం చేసేవారు ఎవరున్నారో నేను చూస్తానరా ఏదవా నిన్ను చంపేస్తానరా ఎక్కడికి వచ్చి ఎవరి దగ్గర నీ అంత చూడకుండా వదలను ఎవరి దగ్గర పెట్టుకుంటావు వెళ్ళరా ఇక్కడి నుంచి లేకపోతే చస్తావు చెప్పింది అర్థం కాలేదా చూద్దా నేను గనక పారిపోవాలి అనుకుంటే అది ఎప్పుడో జరిగేది వాళ్ళతో నేను వస్తాను ఎలాగో ఇన్ని సమస్యలు జరిగాయి కదా ఎంత త్వరలో నీకు వచ్చిన ధైర్యం ఎంతుందని నేను చూశాను వెళ్ళరా ఇక నుంచి వెళ్ళరా అందరూ వెళ్ళండి ఇక్కడ ఏంటి మాట జరుగుతుందా అందరూ వెళ్ళండి పని చూసుకోండి వెళ్ళండి ఇక్కడ ట్రాఫిక్ అవుతుందా లేదా లేకపోతే చూస్తాను వెళ్ళండి ఇక్కడ నువ్వా నేనా వెళ్ళిపోవాలి ఏంటి ప్రాబ్లం వెళ్ళరా పోలీసురా ఏంటి పోలీసా పోలీస్ అంటే భయపడతావా అయితే ఒక సల్యూట్ కొట్టు వెళ్ళండి ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంతా బ్లాక్ అయి ఉంది నువ్వు అదిష్టం లేనివాడివి ఏది చూడడానికి కుదరలేదు అనుకుంటా ఇప్పుడు ఏం చేసేది ఏడ్చావులే అనియా ఇక్కడ ప్రాబ్లంగా ఉంది నమ్మలా పోమడియాది వేసుకొని బయటికి వెళ్తే పని ఎలా జరుగుద్ది అక్కడ ఏంటి వెళ్ళి చూడరా నన్ను చూస్తావేంటి అన్నగారు చెప్తారు కదా వెళ్ళరా వీళ్ళంతా లోపల కూర్చొని నాకు మాత్రం పని చెప్తున్నారు నా వాటా నాకు రానంత వరకు మీ ఇక్కడ చూసామే ఒరే నువ్వా ఏ దిగరా దిగరా అంటే పట్టుకోరా ఏం చేస్తున్నావురా నువ్వు బండి తీరా హ్యావ్ యు గోన్ మ్యాడ్ నువ్వు అసలు చేసేది ఏంటి మీలాగా నాకు ఉన్నాయి పర్సనల్ రీజన్స్
పర్సనల్. ఏం చూస్తున్నావురా? కళ్ళు లోపలికి వెళ్ళిపోయిందో అని ఒక డౌట్. ఆ పనులు తగ్గిస్తే చాలు. ఓ సంగతి మర్చిపోయా, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మరి గ్రేసీ ఆంటీతో ఏం చెప్పలేదు మీరు? వేలంగనికి వెళ్తున్నాం అని చెప్తాం. వేలంగనిక? మీరు 10 సార్లు వేలంగనిక అని చెప్పి వెళ్ళింది దీనికోసమేనా? అవునరా, మరి ఏమనుకున్నావు? మరి అంతే అంతేలే. నేనేం భయపడుతున్నానంటే, మనం ఇంత దూరం వచ్చామనా? నువ్వు నోరు కొంచెం తగలేయకుండా ఉంటావా? నువ్వు కలిసే కదా మాతో వస్తున్నావు. ఎందుకురా అంత కోపం వచ్చేది? అవును, నువ్వు ఎప్పుడు వస్తావునని చెప్పి వచ్చావు. నేను మళ్ళీ గుణదల గుడికి వెళ్తానని చెప్పా. బాగా చెప్పావులే, ఏడిచినట్టు ఉంది. చూ ఎలా నిద్రపోతున్నారో, నిద్రపోకుండా ఊరం చూసుకుని రావచ్చు కదా. నేను మిమ్మల్ని హ్యాపీగా తీసుకెళ్తున్నాను. మన ఊర్లో దొరకదా ఇది? రండిరా, రోడ్డు పట్ల తిరుగుతున్న మిమ్మల్ని తీసుకొచ్చాను చూడు. నాకు కావాలి ఇదంతా. ఒరే బావా, నువ్వు షకీలా పిక్చర్ ని చూసున్నావా? పవన్ కళ్యాణ్దా? పవన్ కళ్యాణ్ కాదు, షకీలా పిక్చర్లు. అలాంటి పిక్చర్లు, పెద్ద కోట లాంటి ఇంటిలో ఆమె ఉంటుంది చూడు. ఓర్నియమ్మ చూస్తే చాలరా. ఏం భయం వేస్తుందా? నువ్వేంట్రా ఇలా వాగుతున్నావు? యూస్ చేయవా? అదైతే సరేలే, నేను ఒక్కరిని నమ్ముకొని నీ పనిలో దిగాను తెలుసా. అక్కడికి నన్ను మోసం చేసి నన్ను రోడ్లో వదిలేయొద్దు, సరేనా? దాని తర్వాత నా పరిస్థితి అంతే. కరెక్ట్ చెప్పేవరావు, బట్టలు లేకుండా రోడ్ మీద పడిగెడితే బాగుంటుందా? దుపాకీ సౌండ్లు విని చాలా రోజులు అయిందిరా. ఎవర్రా వాడు వెనకాల ఆడను కొట్టేది? నేను వాడికి సైడ్ ఇవ్వండ్రా. ఒరేయ్, దానిలో ఒక బటర్ఫ్లై ఉందిరా. ఉన్నారా? వెళ్ళు 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 ఫాస్ట్ గా వెళ్ళు. దాన్ని ఫాలో చేయి. పట్టుకుందాం, వెళ్ళు ఫాస్ట్ గా. ఈ ఎదవ పిల్లలు ఏం చేస్తున్నారు? బండి నాపడానికి ఏ దారి లేదరా? అంతేనా, తుపాకీ ఉంది అన్నయ్య. వెళ్తుందంటావా? ఇది గన్ అన్నయ్య. ఎక్కర్రా, సూపర్ ఫిగర్ గా ఉందిరా. కొద్దిగా ముందుకెళ్ళరా. ఇదిగోరా నాకు అగ్గిపుల్లో. నాకు నువ్వు దేనికి పనికిరావా? అదేంటి? దాని గురించి తర్వాత చెప్తాను, ముందు తగలటయ్యా. దగ్గర పెట్టుకుంటే అన్ని జరుగుతుంది. ఒరే, అల్లూరి మగారాజా ఉండేటప్పుడు ఇదంతా జరిగిందట. అప్పుడు ముందు తగలట్రా అంటే. మొదటి సిగరెట్ కాల్చేటప్పుడు ఆయన లోడ్ చేశారు. రెండో సిగరెట్ కాల్చేటప్పుడు ఆయన పేల్చడానికి రెడీగా ఉన్నారు. మూడో సిగరెట్కి ఆయన అయితే మీరు అమ్మాయేనన్నమాట. అనుకుంటాను
మీరైనా మమ్మల్ని కాపాడండి. నోరు మూసుకొని ఉండరా. తీసుకెళ్తానని చెప్పి చంపడం ప్లాన్ చేస్తున్నావా నువ్వు? ఏం చేస్తున్నావు నన్ను? నువ్వు చెప్పింది కరెక్టే రా. మూడు సిగరెట్లు ఒకేసారి కాల్చకూడదురా. ఇంకేం చేద్దాం? తర్వాత ఏంటి? తోటలంతా ఖాళీ వాళ్ళు పని ఫినిష్ అయింది. మా అమ్మకు నేను ఒకడే కొడుకుని జేకబ్ నువ్వేం చేస్తున్నావు? రోడ్ క్లోజ్ అయ్యింది. డోరంతా లాక్ లో ఉంది. ఇప్పుడేం చేద్దాం చెప్పు. బ్యాగ్ లోపల ఉంది. ఏం చేద్దాం? నేను కూర్చో, నేను కూర్చో. అదే అది కాదు, అది 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 తీ, అదే అదే. బాగా 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 కూర్చో. నాతో ఆడుకుంటున్నావా? బ్యాగ్ తీసుకెళ్దామని వస్తే నువ్వు ఇంత దూరం నన్ను తిప్పించావు. ఇక మీద నేను అలా ఉండను. నువ్వేంటే ఈ అల్తాఫ్ అంటే నీకేంటో తెలీదు. చూస్తావంటే ఉంటా.
ఏంటి ఇటుపక్క ముందుకెళ్ళాలని ఆశగా ఉందా నీకు? అలా అయితే ఫర్గెట్ ఇట్, ఐఎమ్ నాట్ లెటింగ్ యు గో. నేను మాట్లాడేది నీతోనే. చిక్క, నీతో మాట్లాడదలుచుకోవడం లేదు. నీకు పొగరెక్కువ, అన్నిట్లోనూ తొందరపడుతున్నావు. అంతకుమించి నీ దగ్గర ఏమీ లేదు. సో జస్ట్ లీవ్ మీ అలోన్. నీకు బ్యాగ్ కి ఎస్కార్ట్ గా వచ్చాను అనుకున్నావా? యు ఆర్ ఫినిష్డ్ జేకబ్, యు ఆర్ ఫినిష్డ్. నేను అనుకున్నట్టు జరగాలన్నదే నా ఉద్దేశం. అలా దొరికింది ఈ సందర్భం, అది ఇక్కడ అయిపోయింది. ఇంకో గంటలో వస్తారు కదా. అయితే చెప్పినట్టు చేద్దాం. మనిషికి ఫోన్ ఇవ్వ. హలో 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 మేడం, వినిపిస్తోందా? హలో హలో, నమస్కారం. మీరు డాక్టర్తో ఇక్కడికి వస్తారు కదా? మనం పరిచయం పెంచుకోవడానికి మంచి ఛాన్స్. తప్పకుండా రండి, లేట్ చేయకండి, నాకు బోర్ కొడుతోంది. త్వరగా రండి. సరేనా?
మీరు చెప్పినట్టుగానే నా ధైర్యానికి ఆయుష్ తక్కువ. సొంత బెనిఫిట్ కోసం మీరు చేసినా కూడా కొన్నిసార్లు మీరు నాకు సహాయం చేశారు. అప్పుడు నేను కోరుకునేది ఒకే ఒక్కటి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది నేనేనని అనిరుద్ధికి అసలు తెలియకూడదు. రెడ్డి గారిది అనిరుద్ధిది డబ్బు మాత్రమే నేను లక్ష్యంగా చేసుకున్నాను. వీటి మధ్య గొయ్యి తీసి నన్నే పాతి పెడతారని నేను అసలు ఎప్పుడూ అనుకునే అనుకోలేదు. ఒక్కొక్కసారి నేను తప్పించుకున్నప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఉన్నాడు అని. కానీ ఇప్పుడు తెలిసింది వీటన్నిటినీ ఈ బ్యాగ్ ద్వారా తీర్చగలనని నాకు నమ్మకం లేదు. ఇప్పటికీ మీరు నాతో ప్రయాణం చేసే ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఒకటి చెప్పనా, నా ప్రయాణం ఇక్కడితో ముగిసిపోతుంది. బ్యాగ్ ఎక్కడ? కారు లోపల. నానా కష్టాలు పడ్డాను దీన్ని ఇక్కడికి తీసుకురావడానికి. మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నేను అనిరుద్ధతో మాట్లాడాను. డాక్టర్ దగ్గర టెన్షన్ వద్దని చెప్పకూడదు. సి, నేను అనిరుద్ధ్ని కలవాలి. ఏదైనా తప్పు చేస్తేనే టెన్షన్ అవ్వాలి. హలో, నేను మాట్లాడుతుంది నీతోనే. తీసుకొచ్చింది నువ్వే కదా, నువ్వే తీసుకెళ్ళి అయ్యే దగ్గరికి. ఆహా, డాక్టర్కి కోపం ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సీన్లు మన దగ్గర కోదు బాబు. నీకేమైనా భయమా డాక్టర్? అనయ్య వచ్చారు, ఇస్తాను. సార్, మేడం మాత్రమే లోపలికి వెళ్ళండి, డాక్టర్ మా దగ్గరే ఉంటారు. నేను తప్పు చేశాను నిజమే, కానీ ఈ ఒక్కసారి నేను అనిరుద్ధుని కలవాలి ప్లీజ్. మీరు వెళ్ళండి, టైం లేదు, ఆయనకి ఏదో చెప్పాలట. నేను ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. మీరు అసలు దీన్ని సీరియస్గా తీసుకోకండి. వాడు చేసిన దానికి అనుభవిస్తున్నాడు, అందువల్లే వాడు అక్కడున్నాడు. మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. మీరు మీ పని కదా చేశారు, కానీ వాడికి అప్పగించిన పనులు, వాడు చేసిన తప్పులకి వాడికి శిక్ష. నేను అక్కడిచ్చాను.
అదంతా చూసి మీరు బాధపడకండి. మీరు తిన్నగా వచ్చేయండి. ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. త్వరగా రండి. రండి రండి. భోన్ చేసి దిగుదాం అనుకున్నా, మీరు తెలియదుగా. ఇప్పుడు తినచ్చు. రండి. కాశీ, మేడం చేతిలో బ్యాగ్ తీసుకో. నా మీద కోపం తిండి మీద చూపించకండి. కలిసి తిన్నా ఉంటే లేట్ అయిపోతుంది. జేకబ్ని ఎందుకు హత్య చేశారు? అండ్ నన్ను కూడా ఎందుకు ఇందులోకి లాగారు? నేను చెప్పాను కదా, మీ మీద నాకు ఎటువంటి కోపం లేదని. అయితే జేకబ్ వాడికి అది దొరకాలి. అయితే బ్యాగ్ నా కస్టడీకి వచ్చింది. నా జాతకంలో నాకు మంచి టైం. అలాగని జ్యోతిష్కులు చెప్పారు. ఇది ఇలా ఉంటుందా? నేను అది విన్నాను. బాగుంది కదా. ఆర్ యు ప్లేయింగ్ విత్ మీ? నీకు నేను ఎవరో తెలియడం లేదు. అదే తప్పు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మీ గురించి ఎక్కువ విన్నాను. అక్కడ విశేషాలు తెలిసినప్పుడు మీ మీద నాకు ఎంతో అభిమానం కలిగింది. అవును, మీరు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే గనుక నేను ఈ పనిలో ఉండేవాణ్ణే కాను. నీ సంగతి ఎలా ఉందో తెలుసా? ప్రేమం సినిమా చూశారుగా, అందులో నాగ చైతన్యలాగా. తన టీచర్నేమో ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి అతనికి దొరకలేదు. మీకు అవసరం ఉంది కాబట్టి మీరు తప్పకుండా అది సాధిస్తారని తెలుసు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. పాపా, వెళుతున్నాను. పాపకు కావలసిన పాలు బిస్కెట్స్ కిచెన్లో ఉన్నాయి. బయట వెహికల్ ఉంది, దాంట్లో వాళ్ళిద్దరిని ఇంటికి చేర్చండి. ఇక మీరు ఇటువంటి వెధవ పనులు చేయరని నమ్ముతున్నాను. వస్తాను. థ్యాంక్స్. జేకబ్కి ఏం జరిగింది? జేకబ్కి ఏం జరిగింది? జేకబ్, నేను చెప్తాను. మనం వెళ్దాం, పదండి, రండి. Ugh.
మేబి యు మేడం ఆ డ్రాప్ దెం బ్యాక్ సేఫ్లీ నేను మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాలి అలా ఊరికే వదిలితే కుదరదు నువ్వు స్టేషన్ కి వెళ్ళు బ్యాగ్ దిస్ ఇస్ నాట్ ద టైం అయితే మీరు కూడా ఈ ఆటలోనే ఉన్నారు కదా అర్థం కాలేదు అయితే ఇంత దూరం బ్యాగ్ తెచ్చేది ఆ అనిరుద్ధకి ఇవ్వడానికే కదా నోరు తెరవరేంటి? ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఎంత గొడవలు చేశారు. ఒక జేకబ్బు రెడ్డి గారు ఒక పోలీసు బెటాలియన్, ఇంకేముంది బాకీ? ఎవరికి పనికిరాని దొరకు ఉండాలి. ఇంకొకరున్నారే, ఆ అనిరుద్ధ్. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎటు పోయాడో ఎవరికి తెలీదు. నీ అహంకారం వల్ల నిరపరాధి అయిన ఒక సిఐ చనిపోయాడు. నువ్వేం చెప్పినా వినను. ఇద్దరి చావుకి కారణం నువ్వే. ఐ నీడ్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ సార్. మేడం, కార్లో దొరికిన డాక్టరోడ బాడీ ఆయన భార్య ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఒక సైన్ చేయండి. సైన్ చేయి. ఆఫీషియల్ ఎక్స్ప్లనేషన్ నేను మీకు ఇస్తాను. తెలిసి చేసిన రెండు మర్డర్లు నా లైఫ్ని ఏమీ చేంజ్ చేయలేదు. అలా ఉన్నప్పుడు తెలియక చేసిన ఈ రెండు, దానిలో ఒకటి ఒక డాక్టర్, ఒక క్రిమినల్ డాక్టర్, తర్వాత ఒక క్రిమినల్ పోలీస్. సో స్పెషల్ గా చెప్పాలా? దిగుతానులేండి, ఇక జీవితాంతం ఇక్కడే కదా. ఎక్కువగా మాట్లాడడం అనుకో. నా దగ్గర ఎక్కువ పెట్టుకోకండి, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోండి. పోలీసు వాళ్ళు మునపట్లాగా కాదు, మమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు ఏంటన్నా ఎక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నోరు పోయిరా, ఇంతకు ముందులాగా కాదు. ఎక్కువ మాట్లాడితే వీళ్ళు ఉద్యోగాలు ఊడిపోతాయి. నీకు మంచి భోజనం ఇక్కడ దొరుకుద్దిలే, రా. నువ్వు రారా, ఆడేదో వాగుతాడులే. అన్నయ్య అక్కడ చూసావా? నోరు మూసుకొని రా. మనకింతకు ముందు పరిచయం ఉన్నట్టుకుంది, గుర్తున్నానరా? వీడికి మంచి భోజనం మనం పెట్టాలి. ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకురండి, తర్వాత లోపల బఫెట్ ఇద్దాం. ఇక నేను చెప్పకుండా వీడికి నీళ్లు కూడా ఇవ్వకూడదు. పోలీస్ స్టేషన్ అంటే ఏంటో వీడికి తెలియజేయాలి. లోపలికెళ్ళరా.
జేకబ్ చనిపోయినందుకు ఎంతమంది వస్తారని నేను అసలు అనుకోలేదు. మీరు కూడా. మీరు చెప్పింది జేకబ్ని కాపాడాలనే కదా. అందులో నాకు అసలు నమ్మకం లేదు. అలా చేస్తే ఆయన మాకు చేసిన ఎన్నో విషయాలు మేము మర్చిపోవాల్సి వస్తుంది. ఊహలో కూడా దాచిపెట్టడానికి లేని చాలా విషయాలు చేశారు జేకబ్. అందువల్ల ఆయన గురించో ఆయనతో ఉన్నవాళ్ల గురించో వెతుకుంటూ నా దగ్గరికి రాకండి ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఈమె హస్బెండ్ ఏనా చనిపోయింది? కానీ ఆవిడెందుకు ఇలాగా? హీ రిస్క్డ్ హిస్ లైఫ్ ఫర్ దెమ్. నా కళ్ళారా చూశాను. వెళ్ళాలి. నిన్న నైట్ షిఫ్ట్. అలాగా? నువ్వెందుకు నన్ను చూడాలని చెప్పావు? రా, లోపలికి రా. నువ్వు మనిషివి మారిపోయావయ్యా. ఇప్పుడు కొద్దిగా స్మార్ట్ అయ్యావు. నీకేమైనా అవసరమైన పనులున్నాయా? అవసరమైన పనులంటే ఉన్నాయి. నేను ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమీ పర్వాలేదు, ఆయన వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పద, నువ్వు వేస్తావా? వద్దు. రెడ్డి గారి ఎక్స్పోర్ట్స్. నువ్వు ఇంకా ఆయనతో ఉన్న కనెక్షన్స్ వదిలేయలేదా? పర్వాలేదులే, అదంతా అవుట్డేటెడ్ కదా. అప్పిడామిన్ అది రేర్ ఐటమ్. అది రెడ్డితో నాకున్న డీలింగ్. అయితే పెద్ద డీల్ అయి ఉంటుంది. 4 కోట్లు. 2 కోట్లు అడ్వాన్స్ తీసి ఫిక్స్ చేశాను. చిన్న చిన్న పనులన్నిటినీ నేను ఆపేశాను. నేను నీకు ఒక ఉపదేశం ఇస్తాను. నువ్వు కూడా ఇటువంటి పెద్ద పనులు చెయ్యి, లేదంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. చూద్దాం. లిసీ పాప కనిపించట్లేదే? వాళ్ళిక్కడ లేరా? ఏమో, వాళ్ళనెవరు కిడ్నాప్ చేశారో? లేపుకెళ్ళారా? ఎవరు? ఎవరో ఒక అనిరుద్ధట. రెడ్డి గారికి ఇవ్వాల్సిన వస్తువులు వాడికి కావాలట. అదే వాడి డిమాండ్. తర్వాత డీల్
6 crores. కానీ వాడేదో బుద్ధిమంతుడని అనుకుంటున్నాడు. నా కారులో థింగ్స్ తీసుకెళ్తున్నాను, అదే కారులో లిసిని బిడ్డని తిరిగి తీసుకొస్తున్నాను. అటువంటి కొన్ని కండిషన్స్. ఇంతకీ దానికి నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. కానీ డీల్ నేరుగా నేను పోలీసులకు చెప్పాను. లేదంటే వీళ్ళందరూ చేరి నన్ను ఇరికించేస్తారు. ఏంటి నువ్వనేది? లిసి పాప వాళ్ళ మనుషులు, అది సమస్య అవుదు? ఏం సమస్య? ఈరోజు రాత్రికి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయే నాకు రెడ్డి గారేంటి, అనిరుద్ధేంటి, తరువాత లిసి. దాన్ని బిడ్డని ఎలా వదిలించుకుందామా అనేసరికే నాకు ఇటువంటి ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ను వదిలేయడం మంచిది కాదు కదా బావా? జేకబ్. బైబిల్లో జేకబ్కి బదులుకున్న మనిషి అని అర్థం. ఇకపై నేనే జేకబ్, బదులు వ్యక్తిని. హలో. అయితే ఎలా, బయలుదేరతారు కదా? ఓకే. ఎనీ ప్రాబ్లం సార్? ఏం లేదు. ఇప్పుడు ఏసీపీ తారా. సారీ సార్. నీకు అబద్ధం చెప్పాలని నేను కలలో కూడా అనుకుంది లేదు. ఇక వీణ్ణి ఎలా పట్టుకుంటావు? నాకు తెలీదు. కనిపెట్టినా డిపార్ట్మెంట్కి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? చనిపోయింది నేను చూసిన జేకబ్ కాదనా? అది వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత. అంతేకాకుండా పోలీసు నుంచి, రెడ్డి గ్యాంగ్ నుంచి నేనే కాపాడానన్నా. నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదు. అయినా వీణ్ణి వదిలేయకూడదు. వీడు ఎవడో తెలుసుకోవాలి కదా. మరి వీణ్ణి నేను ఎక్కడో చూశానే.
హలో. హలో మేడం, నేను ఇంకా మర్చిపోలేదు అనుకుంటున్నాను, అందువల్ల నేను మళ్ళీ పరిచయం చేయడం లేదు. నన్ను పిలవాలి అనుకుంటే ఆ పేరు పెట్టే పిలవండి, పాత పేరు పెట్టి జేకబ్. నన్ను ఫూల్ చేసావని నువ్వు అనుకుంటున్నావా? హాయ్, విత్ ఆల్ యూ రెస్పెక్ట్, అలా ఏం లేదు. తర్వాత పుణ్యం కోసం కాదు కదా అందరూ పరిగెత్తింది, మీతో సహా. అందులో అన్నిటినీ తయారు చేసింది నేను మాత్రమే. అలాంటప్పుడు సాధారణంగా గెలుపు నా వైపే ఉండాలి కదా. నీకు కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇప్పుడు ఫోన్ చేశాను. నేను ఒంటరిగా చేయలేని సంగతి, అందులో మీరు నాకు సాయం చేశారు. అప్పుడు మరి ఇది మన గెలుపులా భావించాలిగా కదూ. నేను నిన్ను ఏమీ చేయలేననే ధైర్యంతోనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆలోచించేటప్పుడు ఒక సంగతి గుర్తుకొస్తుంది, ఎక్స్క్యూజ్ మీ, నేనేంటని. అది నాకు బాగా క్లియర్ చేసి ఇచ్చింది నువ్వు మాత్రమే. దానికి కృతజ్ఞతలు నీకు చెప్పాలి, ఇప్పుడు కాదు, నిన్ను నేరుగా చూసేటప్పుడు. బట్ దాట్ డే మిస్టర్ జేకబ్, ఐ విల్ బీ ప్రిపేర్డ్. ఎలాగా ఎప్పుడు అని తెలీదు, కానీ మనం ఖచ్చితంగా తప్పకుండా కలుస్తా. తప్పకుండా కలవాలి మేడం, ఎప్పుడు నేను మాత్రమే మిమ్మల్ని కలిస్తే బాగుండదు కదా. బాయ్. ఈరోజు ఈ జేకబ్ వేషాన్ని విప్పబోతున్నాను. నా తోడు, నాతో ఉన్న న్యాయాలే. యుద్ధంలో మంచి చెడు లేదు, యుద్ధం పూర్తయ్యాక జయాపజయాలు మాత్రమే.